అండి. హాయ్. పవన్ కళ్యాణ్ మూవీ గంగతో రిలీజ్ అవుతుంది కదా, ఎలా ఉన్నాయి? మేబీ దద్దరి వెళ్ళిపోతుంది. అప్పట్లో చూసారా థియేటర్లో? చూసాను, బాగుంది. థియేటర్లోనే చూసారా లేదంటే బయట మూవీ? థియేటర్లోనే చూసాను. థియేటర్లో ఎలా అనిపించింది అప్పట్లో అంటే? చాలా బాగుంది. అప్పుడు ఇప్పుడు ఇంకా దద్దరి వెళ్ళిపోతుంది. ఇంకా ఇప్పుడు ఇంకా క్రేజ్ ఎక్కువ వచ్చింది కదా పవన్ కళ్యాణ్ది, ఇంకా కదా దద్దరి వెళ్ళిపోతుంది మొత్తం. అంటే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో ఉండడం వల్ల మూవీస్ లేట్గా రిలీజ్ అవుతున్నాయి కదా, సో ఇది ఫుల్ఫిల్ చేస్తుంది అంటారా? మేబీ చేస్తే చేయొచ్చు, టైమింగ్ అలానే ఉంది కదా. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మేబీ అవ్వచ్చు. అంటే అప్పట్లో కొంచెం ఫ్లాప్ టాకే వచ్చింది కదా గంగతో రాంబాబు, హిట్ అవ్వలేదు. అప్పుడు హిట్ అవ్వలేదు కానీ ఇప్పుడు ఇంకా కొంచెం ఫేమ్ ఉంది కదా పవన్ కళ్యాణ్కి, పాలిటిక్స్ ప్లస్ మూవీస్ ఇప్పుడు ఎక్కువ అవ్వచ్చు మేబీ. సో మూవీలో కూడా కొంచెం పాలిటిక్స్ టైప్ ఉంటాయి డైలాగ్స్, అదే అందుకనే ఇప్పుడు మేబీ ఎక్కువ అవ్వచ్చు, ఆ ఎంకరేజ్మెంట్ కూడా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. మీరు మూవీ చూసారు కదా, మీకేం నచ్చేది ఆ మూవీలో? సాంగ్స్ సాంగ్సా సాంగ్స్ అండ్ పవన్ కళ్యాణ్ డైలాగ్స్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అది వేరే హీరో? అందరి ఫ్యాన్స్, అన్ని హీరోల ఫ్యాన్స్. మీ ఫేవరెట్ మూవీ ఏంటి పవన్ కళ్యాణ్ మూవీస్లో? గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్. అంటే ఇప్పుడు గంగతో రాంబాబు రీరిలీజ్ బెటర్, ఇంకా లేదంటే వేరే మూవీస్ ఏమైనా రీరిలీజ్ చేస్తే బాగుంటుంది? మేబీ ఇట్లాంటి టైంలో గంగతో రాంబాబు బెటర్, ఎందుకంటే పాలిటిక్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం మ్యాచింగ్ ఉంటుందని. క్రేజ్ పెరగచ్చు, కొన్ని డైలాగ్స్ పాలిటిక్స్ తగ్గట్టే ఉంటాయి కదా, మేబీ క్రేజ్ పెరగచ్చు. మీ ఫేవరెట్ సీన్ ఏమైనా ఉందా ఈ మూవీలో? ఓన్లీ సాంగ్స్ ఏనా? సాంగ్స్ అండ్ పవన్ కళ్యాణ్ డైలాగ్స్ లాస్ట్ సీన్, క్లైమాక్స్ సీన్. క్లైమాక్స్ బాగుంటుంది. థియేటర్లో చూస్తారా వెళ్ళి మూవీ? కంపల్సరీ చూస్తాను. పంపిస్తారా ఇంట్లో లేడీస్? లేదు, చూస్తాను మా హస్బెండ్ నేను వెళ్తాను. ఇంకే మూవీస్ రిలీజ్ చేస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్? గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్. ఇవి కాకుండా కొత్త మూవీస్ కూడా కొన్ని ఉన్నాయి, ఓజీ కానీ పవన్ కళ్యాణ్ది, ఒరిజినల్ గ్యాంగ్స్టార్, ఇంకా అర్హర్ విరమల్లు. ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కొత్త మూవీస్లో? ఓజీ. ఓజీ ఎందుకు? ఓజీ ఏమో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది టీజర్, ఇట్లా సీన్స్ కొన్ని. గ్యాంగ్స్టార్ మూవీ అని చెప్పేసా? అలాంటిదే మేబీ. టీజర్ రిలీజ్ అయింది కదా, చూసారా మీరు? చూడలేదు. పోస్టర్స్ చూసాను, పోస్టర్ చూసాను. బ్రో హాయ్. హాయ్. పవన్ కళ్యాణ్ గంగతో రాంబాబు రీ రిలీజ్ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది ఆ రోజు? బాగుంటుంది అన్న. ఆ రోజు మొత్తం ఏంటంటే మస్తు పబ్లిక్ వస్తారు. అసలు గంగతో రాంబాబు అప్పుడు చూసినప్పుడే వేరే లెవెల్ అనిపించింది, కానీ ప్రజలకు అట్రాక్ట్ కావాలి. ఇప్పుడు ప్రశ్నించే గొంతులు ఎక్క మారండి కాబట్టి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అందరికి అట్రాక్ట్ అవుతుంది. అంటే ఈ టైంలో, అంటే ఎలక్షన్స్ ఇంకో 2 మంత్స్లో ఉన్నాయి, అలాంటి టైంలో ఈ మూవీ రిలీజ్ చేస్తున్నారు, అంటే మూవీలో కంటెంట్ కూడా కొంచెం పాలిటిక్స్కి దగ్గరలో ఉంటుంది కదా? అవును, అతను కూడా రిపోర్టరే కదా మీలాగా, అతను కూడా ప్రశ్నించే గొంతే కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ప్రజలకు ఇన్ఫెక్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్కు ఖచ్చితంగా కొన్ని సీట్లు వస్తాయని నేను ఆశిస్తున్నా. అంటే మీరు అప్పట్లో థియేటర్లో చూసారు గంగతో రాంబాబు? అవును చూశానన్న. థియేటర్లో చూసాను అప్పట్లో, బాగా అనిపించింది. కానీ అప్పుడు మేము చిన్నవాళ్ళం కాబట్టి అంత మాకు అర్థం కాలేకపోయింది. ఇప్పుడైతే సమాజం పట్ల కొంచెం అవగాహన వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అర్థమవుతుంది. రచ్చ ఎలా ఉండబోతుంది మరి థియేటర్లో? రచ్చ రచ్చలేబుద్ది అంతే. అంటే మీకు ఆ మూవీలో ఏంటి ఇష్టం, సాంగ్స్ లేదంటే డైలాగ్స్? అయ్యండి నాకంటే రచ్చ సినిమాలో ఎక్కువ డైలాగ్స్ అంటే ఇష్టం అండి. అంటే సాంగ్స్ అప్పట్లో గంగతో రాంబాబు అంటే మంచి ఫేమస్ సాంగ్స్ అప్పట్లో? అవును, తమన్నా గిట్లా ఉంటారు కదా, అది ఫేమస్ సాంగే. సో ఇంకా ఈ పవన్ కళ్యాణ్ ఏ మూవీస్ రీరిలీజ్ అయితే బాగుంటుంది? నాకు తెలిసిన మత్తికైతే ఇప్పుడు అత్తారింటికి దారేది నా ఫేవరెట్ మూవీ పవన్ కళ్యాణ్లో. అది ఫ్రీ రిలీజ్ అయితే ఇంకా చాలా చూడడానికి లక్షల మంది వెయిట్ చేస్తున్నారు. రిలీజ్ ఒకటి గబ్బర్ సింగ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మీ ఫేవరెట్ మూవీ అత్తారింటికి దారేది? అత్తారింటికి దారేది. ఎందుకు? ఎందుకంటే అతను వాళ్ళ అత్త కోసం అక్క నుంచి ఇక్కడికి వచ్చి ఒక అత్త అత్తమ్మ అనే ఒక బంధం ఎట్లుంటుంది, విడిపోయినా కానీ కలిసేటట్టు ఎట్లా మనం చేయొచ్చో అతను చూపించిన అన్ని కోట్లు ఆస్తున్నా కానీ మనకు కూడా తెలిసి ఉండాలి ఆడపడుచులు మనకు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉండాలని. ఇంకా పవన్ కళ్యాణ్వి అంటే ఇది రీరిలీజ్ కదా, కొత్త మూవీస్ కూడా కొన్ని లైన్లో ఉన్నాయి, హరహర విరమల్లు, ఒరిజినల్ గ్యాంగ్స్టర్. సో ఏ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారు? మేము హరహర గ్యాంగ్స్టర్ గురించి వెయిట్ చేస్తున్నాం. హరహర విరమల్ల? ఎందుకంటే అతను కొంచెం కంటెంట్ బాగుంటుంది, నా ఫేవరెట్ హీరో కాబట్టి నేను చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నా. అంటే ఇది చూసుకుంటే పీరియాడిక్ డ్రామాలా ఉంది కదా, అంటే పవన్ కళ్యాణ్ అలాగే అనిపిస్తాయి. కానీ సార్ ఒకసారి కంటెంట్ క్రియేట్ చేసి లోపలికి దిగితే అసలు ఎవరు కూడా తట్టుకోలేరు. చూసారు కదా మీరు గబ్బర్ సింగ్ కానీ ఇప్పటిదాకా ఎంత క్రేజ్ ఉందో పవన్ కళ్యాణ్కి, ఏపీలో అయినా తెలంగాణలో అయినా
ఓకే థ్యాంక్ యూ బ్రో. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కూడా ఉంది ఓజీ, ఎలా ఉండబోతుంది అనుకుంటా? అది కూడా అవును, సిజి డైరెక్టర్ డైరెక్షన్లో బాగున్నట్టే మూవీస్, ఇది కూడా హిట్ అయితే అని అనుకుంటున్నాను. థియేటర్లో చూస్తారా? థియేటర్లో చూస్తానండి, ఇక్కడ సత్యం థియేటర్లో ఖచ్చితంగా చూస్తే మీరు కూడా రావాలి. హాయ్ బ్రో. హాయ్ అన్న. పవన్ కళ్యాణ్ గంగతో రాంబాబు రీ రిలీజ్ అవుతుంది కదా, సో ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుంది అన్న, చాలా బాగుంటుంది. మేము కూడా వెయిట్ చేస్తున్నాం మూవీ వెళ్తుంది కదా రీ రిలీజ్. అవునన్న. ఎలా ఉంటుంది ఆ రోజు? చాలా బాగుంటుంది, అక్కడ ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర సంధ్య 70 mm 75 mm. మరి థియేటర్లో చూసారా ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు గంగతో రాంబాబు? అప్పుడు నేను చూడలే అన్న, అప్పుడు నేను చిన్న ఉన్నా నాకు అప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు, అప్పుడు వెళ్ళలే. ఇప్పుడు ఖచ్చితంగా చూస్తా, టీవీలో చాలా సార్లు చూసినా బాగుంటుంది. బాగుంది అన్న. అంటే మీకు ఆ మూవీలో ఏంటి ఇష్టం? జర్నలిజం అన్న, బాగుంటుంది, కొంచెం నాలెడ్జ్ ఉంటుంది అన్న. ఇంకొకటి, ఈ పాలిటిక్స్ టైంలో అలాంటి మూవీ రిలీజ్ అంటే రీ రిలీజ్ చేస్తున్నారు కదా, కొంచెం డైలాగ్స్ కూడా పాలిటిక్స్కి తగిలేటట్టు. అప్పుడు ఇప్పుడు ఈ రిలీజ్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నా. అవునన్న. ఇంకా ఏ మూవీస్ రీ రిలీజ్ చేస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్? గబ్బర్ సింగ్ అన్న, గబ్బర్ సింగ్ నా ఫేవరెట్, బాగుంటుంది అన్న. మరి ఈ మూవీ ఉంది కదా గంగతో రాంబాబులో, మీకేమి ఇష్టం? ఇందులో నాకు ఆయన రిపోర్టర్ కదా అన్న, ఆ సీన్స్ ప్రతి ఒక్క సీన్ డైలాగ్స్ బాగుంటాయి. నేను చూసిన మాటకైతే డైలాగ్స్ నా ఫేవరెట్. సాంగ్స్ ఎలా ఉండేవి? సాంగ్స్ కూడా బాగుంటాయి అన్న, రచ్చ లేపినాయి. ఇప్పుడు కూడా మామూలు ఉండదు, రీ రిలీజ్ అప్పుడు చాలా బాగుంటుంది. మేము కూడా డ్యాన్స్ చేస్తాం. థియేటర్కి వెళ్ళి చూస్తారా? ఖచ్చితంగా అన్న, ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న. ఇంకా పవన్ కళ్యాణ్ ఈ మూవీ, ఇది రీ రిలీజ్ కదా, కొత్త మూవీస్ కూడా దగ్గరలో ఉన్నాయి కదా, హర హర వీరమల్లు, ఓజీ, ఏ మూవీ గురించి బాగా వెయిట్ చేస్తున్నారు? హర హర వీరమల్లు అన్న, అది కొంచెం నాకు బాగా టాక్ బాగా ఉంది అన్న, అది వెయిట్ చేస్తున్నా. హిట్ బాగా సూపర్ హిట్ అవుతుంది అని. అంటే క్రిష్ డైరెక్టర్ కదా, ఎలా? అవును అదే అన్న, నేను కూడా అదే వెయిట్ చేస్తున్నా, బాగుంటుంది అని అనుకుంటున్నా. ఇంకొకటి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కూడా ఓజీ టీజర్ కూడా రిలీజ్ అయింది కదా, ఎలా? అవును అన్న, బాగుంది అన్న, గ్లిమ్స్ బాగుంది, బాగుంది. థియేటర్లోనే చూస్తారా? ఖచ్చితంగా బ్రో. మీకు పవన్ కళ్యాణ్ మూవీస్లో ఫేవరెట్ మూవీ? గబ్బర్ సింగ్ అన్న. గబ్బర్ సింగ్ నాకు బాగా కొంచెం కామెడీ కామెడీ ఉంటుంది, బాగుంటుంది, నాకు ఫేవరెట్. పొలిటికల్గా కూడా ఇప్పుడు ఎంట్రీ ఉంది కదా, ఈసారి అయినా గెలుస్తాడంటారు పవన్ కళ్యాణ్? ఏమో అన్న, గెలవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. హాయ్ బ్రో. హాయ్ బ్రో. పవన్ కళ్యాణ్ గారిది గంగతో రాంబాబు రీ రిలీజ్ చేస్తున్నారు కదా 7th, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బేసిక్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మైండ్లో పెట్టుకొని యాత్ర 2 అని ఇంకా ఏవో మూవీస్ రిలీజ్ చేస్తున్నారు కదా, సో దీనికి వ్యతిరేకంగా ఉండడానికి ఇది కూడా పొలిటికల్ డ్రామా కాబట్టి ఇది కూడా వర్కౌట్ అవుతుంది. సో ఖచ్చితంగా దాని మీద ఇంపాక్ట్ తగ్గుతుంది, దీని మీద ఇంపాక్ట్ పెరుగుతుంది. ఓకే, అంటే మెయిన్గా చూసుకుంటే ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు, యాత్రకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి అనుకుంటున్నారా, లేదంటే గంగతో రాంబాబుకి ఎక్కువ వస్తాయి? ఆబ్వియస్లీ యాత్రకు వస్తాయి, ఎందుకంటే రీ రిలీజ్ అనేది ఇట్స్ ఏ 1-day ప్రాసెస్ అండి, 1-day ప్రాసెస్, 2-day ప్రాసెస్. ఎంత సంపాదించుకున్నా ఎంత కలెక్ట్ చేసినాయి 2 రోజులే. యాత్ర అనేది ఇట్స్ గోయింగ్ టు బి లాంగ్ రన్. చూస్తారంటారు జనాలు అసలు ఆ సినిమాని? కొంతమంది చూడొచ్చు, రాజకీయ పిక్చర్లు మేబీ చూడొచ్చు, కొన్ని వైఎస్ఆర్సీపీకి కూడా ఫ్యాన్స్ ఉంటారని ఎందుకు అనుకుంటున్నారు. సో వాళ్ళందరూ సపోర్ట్, ఆ మూవీని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే, అదే గంగతో రాంబాబులో కూడా చూసుకుంటే పొలిటికల్ డైలాగ్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. అసలు పొలిటికల్ డ్రామా మూవీస్లో నాకు చాలా ఇష్టమైన సినిమాల్లో ఇది కూడా ఒకటి, కెమెరామెన్ గంగతో రాంబాబు. సో ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు చూడండి, ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో ఈ డైలాగ్సే ఖచ్చితంగా ట్రెండ్ అవుతాయి. ఇంతకుముందు మీరు చూస్తే బిజినెస్ మ్యాన్కి ఓ ట్రెండ్ చేశారు చాలా, ఇది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ మూవీ యొక్క డైలాగ్స్ ఖచ్చితంగా ట్రెండ్ అవుతాయి అని నేను ఫీల్ అవుతున్నాను. అప్పట్లో ఫ్లాప్ అయింది కదా మూవీ, చూసుకుంటే పెద్దగా హిట్ అవ్వలేదు, మరి ఇప్పుడు ఏమన్నా కొంచెం బాగుంటుందంటే? అప్పుడు ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. అప్పుడు ఫ్లాప్ అని చెప్పలేము, యావరేజ్ బేసిక్గా అప్పుడు ఉన్న నాలెడ్జ్కి ఇప్పుడున్న నాలెడ్జ్కి జనాల్లో పాలిటిక్స్ మీద బాగా పెరిగింది. ఎందుకంటే ఒకప్పుడు సోషల్ మీడియాలో సోషల్ మీడియా చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు ఎక్కువ అవడం వల్ల సోషల్ మీడియా ఇంపాక్ట్, సోషల్ మీడియాలోనే చాలా వరకు పాలిటిక్స్ మనకు అర్థమైపోతున్నాయి, వాట్ ఈజ్ వాట్ అనేది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఇంపాక్ట్ ఉండేది, ఉండొచ్చు అని నా ఫీలింగ్. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఖచ్చితంగా ఆబ్వియస్లీ వెళ్తారా ఆ వైబ్ కోసమైనా సరే. సో ఇప్పుడు ఇంకొంచెం అది ఇంపాక్ట్ అనేది చూపించొచ్చేమో అని నా ఫీలింగ్. అంటే మీ ఈ మూవీలో మీకేమి ఇష్టం, సాంగ్స్ లేదంటే మూవీ కంటెంటా? కాదు, ఒక డైలాగ్ ఉంటుంది, మెట్ల మీద కూర్చొని ఒక డైలాగ్స్ చెప్తారు, ఆ డైలాగ్స్ నాకు చాలా ఇష్టం. ఒక ఆ సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే, నీకు ఇష్టమైన సినిమా రిలీజ్ అయితే
గంటల కొద్ది లైన్లో నించుంటావు, ఇది చేస్తావు అది చేస్తావు, రేపు నేను వెళ్తున్నాను నువ్వు కూడా నాతో పాటు రా అన్న డైలాగ్ ఆ సీక్వెన్స్ నాకు చాలా ఇష్టం. బేసిక్గా పూరి జగన్నాథ్ అంటే కేర్ ఆఫ్ డైలాగ్స్ కాబట్టి, సో నాకు ఆ సీక్వెన్స్ క్లైమాక్స్ సీక్వెన్స్లో వచ్చే డైలాగ్స్ అంటే చాలా ఇష్టం. ఓకే, అంటే ఈ మూవీతో పాటు పవన్ కళ్యాణ్ కొత్త మూవీస్ కూడా కొన్ని ఉన్నాయి కదా, రిలీజ్ లేట్ అవుతున్నాయి ప్రతి పాలిటిక్స్ వల్ల. సో హర హర వీరమల్లు కానీ, ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్, ఏ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారు? ఒరిజినల్ గ్యాంగ్స్టర్ గురించి వెయిట్ చేస్తున్నాను, హరిహర వీరమల గురించి, రెండింటి గురించి వెయిట్ చేస్తున్నాను. బేసిక్గా ఈ రెండు అయితే ఖచ్చితంగా లేట్ అవుతాయి రిలీజ్ అయితే, ఖచ్చితంగా ఎలక్షన్స్ తర్వాత. ఆల్రెడీ ఓజీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు నేను అనుకుంటున్నాను, September 10th ఆర్ సంథింగ్ లైక్ దట్ అనౌన్స్ చేశారు. అత్తారింటికి దారిది 10 సంవత్సరాల ముందు అదే డేట్కి రిలీజ్ అయింది, ఇప్పుడు కూడా ఇదే డేట్కి రిలీజ్ అవుతుందని చెప్పి ఓజీ అని చెప్పి చాలా ట్రోల్స్ కూడా, చాలా హైప్ కూడా వస్తుంది. ఖచ్చితంగా ఆఫ్టర్ ఎలక్షన్స్ ఈ రెండు సినిమాలు, ఒక సినిమా ఈ ఇయర్లో రావచ్చు, ఇంకో సినిమా ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ పోస్ట్పోన్ అవ్వచ్చు.